కొన్ని బైబిల్లో వాక్యాలు తీసుకుంటాను. వాళ్ళకి ఏం బోధించాలి, ఏంటి వాళ్ళకి ఏం చెప్పాలి, దేవుని సువార్త కొరకు, దేవుని కొరకు, దేవునితో మనం సావాసం కలిగి ఉండాలి. దేవునితో సావాసం కలిగి ఉన్నప్పుడు మనకి దేనికి కూడా కొద ఉండదని, మరి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి పేరట మరి అన్నీ చెప్తూ ఉంటానండి. కొంతమందిని నడిపిస్తున్నాను. అలాగే దేవునికి మరి కొంతమంది సమస్యలతో ఉంటారు. కొంతమంది అయితే మేము పూజలు చేస్తాం మీరు వెళ్ళిపోండి అంటారు. ఒక్కోసారి అయితే వాళ్ళు చెదిరించుకుంటారు. అయినప్పటికీ కూడా మనం విశ్వాసం కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను మనం నిర్వహించాలి కాబట్టి దేవుడు మరి చేసిన ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పడానికి వాళ్ళకి సహాయంగా ఉంటుందండి. దేవుడు ఎందుకంటే మనం దూషించారని మనం వాళ్ళని అనకూడదు కాబట్టి మనం నేనేమన్నానండి. ఎందుకంటే దేవుడు మరి దేవుడు మాట్లాడుతున్న మాటలు, ఎందుకంటే అనేక మంది మరి మనల్ని ద్వేషించినప్పటికీ కూడా మనం ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. అందుకని వాళ్ళు నన్ను ఏమన్నప్పటికీ మా అమ్మ ప్రార్థన చేయద్దు, నాకు ప్రార్థన ఇష్టం లేదు అంటారండి. అయినప్పటికీ కూడా నేను మామూలుగా మౌనంగానే వెళ్ళిపోతాను. వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తాను మినిమమ్, కానీ వాళ్ళు వినడానికి ఇష్టపడలేనప్పుడు నేనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటానండి. ఎందుకంటే దేవుడు పేరట మరి చాలామంది విశ్వాసులు ఇక్కడ బలపడ్డారండి పోలవరం గ్రామంలో. అందుకని వాళ్ళ గురువు నేను 10 మంది దాకా ఒక దగ్గర కూడుకుని వాళ్ళకి వాక్యము ప్రార్థన పాటలతో చిన్న వాళ్ళకి కావలసిన వాళ్ళ కుటుంబ సమస్యల గురించి అన్నింటి గురించి మాట్లాడటానికి వాళ్ళ సమయం కోరుతానండి. వాళ్ళు కూడా సమయం ఇస్తారు, వాళ్ళు కూడా ప్రార్థన అవి చేయించుకుంటారు. దేవుని మాట్లాడిపించడానికి వారం వారం కూడా సాక్ష్యములు పొందుతున్నారండి దేవుని పేరిట. మరి ఇవన్నీ అద్భుతములు ఆశ్చర్యము కేవలం దేవునికే మహిమ కలుగును కాక.